పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లవాడా అనే ఆతృత కాబోయే తల్లిదండ్రులలో ఉండడం చాలా సహజం. ఈ విషయాన్ని ముందుగా చెప్పడం చట్టవిరుద్ధమన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పక్కనుంచితే కాబోయే అమ్మ కనబోతున్నది ఆడపిల్లన మగపిల్లాడిన అనే విషయాన్ని ఆమెకు ఉన్న రక్తపోటు లక్షణాలను బట్టి చెప్పేయవచ్చునంటున్నారు పరిశోధకులు. గర్భాన్ని దాల్చడానికి ముందు బీపీతో ఉన్న మహిళలు ఆడపిల్లలకు జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీరు అంటున్నారు. కెనడాలోని మౌంట్ సినాయి ఆసుపత్రిలో చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని చెబుతున్నారు. గర్భాన్ని దాల్చకముందు ఎవరిలో అయితే బీపీ ఎక్కువగా ఉంటుందో వారు మగబిడ్డకి జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అదే రక్తపోటు తక్కువగా ఉండే ఆ స్త్రీ ఆడ శిశువుకు జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని వారు చెబుతున్నారు. ఇంతకు ముందు పుట్టబోయేది పాప బాబా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకురాలేదని ఈ పరిశోధనకు సారథ్యం వహించిన డాక్టర్ రవి రత్నకరణ్ వివరించారు. ఈ నూతన పరిశోధనలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో అంతఃసూత్రంగా ఉన్న ప్రాథమిక అంశాలపై మరింత పరిశోధనలు జరిపేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకుంటున్న యువతులకు ఎంపిక చేసుకుని వారిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు, చదువు, పొగతాగే అలవాటు, శరీర బరువు, నడుము కొలత, మంచి కొవ్వు, చెడు కొవ్వు నిష్పత్తులు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని చూసిన వారికి ఉన్న సమస్యను అవసరమైన చికిత్సలు అందించిన బాబుకి పాపని కన్న తల్లుల్లో కంటే గర్భావతులకు ముందు బీపీ ఎక్కువగా ఉండడం గమనించారు. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.